ఓ ఒమిక్రాన్ వచ్చాక ప్రజలందరూ దిగ్భ్రాంతి, అందరికి హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి బ్రో, నిజంగా మంచి సినిమాతో వచ్చారు. హీరో 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 నిజంగా ప్రతి ఒక్కటి మహేష్ బాబు బ్రో. మహేష్ బాబు సంక్రాంతికి మొగుడు, ఇప్పుడు వచ్చాడు అల్లుడు. అల్లుడు ఇంకెవరు ఆపలేడు బ్రో. బ్రో మన నేషనల్కి పిఎం మోదీ, మన నేషనల్ క్రాష్ ఇదే. ఎంత అందంగా ఉంది బ్రో, ఎంత అందంగా ఉంది బాబాయ్. అన్నం తట్టుకోలేకపోతున్నాం బాబాయ్, పైనుంచి కింద వరకు. అమ్మో అమ్మో అందం అందం కుర్రల గుండెల్లో నాటుకుపోయింది బ్రో, నాటుకుపోయింది. బ్రో 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 మొదటగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్రో, భూమికి దగ్గరగా ఉండేది మోహన్ మహేష్ బాబు గారు. గెట్టల్ చూన్ గెట్టల్ చూన్. నిజంగా బ్రో ప్రభాస్ సినిమా పేరు బిర్లా. వచ్చాడు అశోక్ గల్లా, అశోక్ గల్లా ఎవడ నాపుకోండి బ్రో. సినిమాలో ప్రతి ఒక్కటి కామెడీ అయితే హైలైట్. కామెడీ నవ్వుకున్నా లాస్ట్ వరకు. మొత్తం కుటుంబం అంతా కలిసి సంక్రాంతికి హ్యాపీగా చూడదగ్గ సినిమా. మహేష్ బాబు అల్లుడు ఇండస్ట్రీకి మౌలు వస్తున్నాడు, కొత్తగా వస్తున్నాడు. గల్లా ఎగ్రేస్ చెప్తా, అశోక్ గల్లా హీరో అని. నిజమైన హీరో హీరో లాగా వచ్చాడు, హీరో సినిమాతో వచ్చాడు. నిధి ఇద మా కుర్రోళ్ళ కష్టాలు ఉండడం విధి, కానీ మా కష్టాలు చూ తీర్చడానికి అందాలతో వచ్చింది నిధి. నిధి అందాల నిధి, అందాల నిధి, అందాల నిధి. చాలా బాగుంది బ్రో. మహేష్ బాబు అల్లుడు పేరు నిలబెట్టాడు, పేరు నిలబెట్టాడు. నిలబెట్టడం కాదు, ర్యాకెట్ తో ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. అంత బాగుంది సినిమా, ఎక్కడ ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వాలండి. ఈ సంక్రాంతికి ఫుల్ మీల్స్ నిజంగా నిన్న ఒకటి ఈ ఒకటి పెద్ద హిట్లే పడ్డాయి. ఇండస్ట్రీకి ఇంకా పూలు నిలిపేస్తారు ఇండస్ట్రీకి. భయ్యా సినిమా చూస్తే అంటారు అమ్మో అబ్బా అబ్బా ఏమిచ్చింది భయ్యా హీరోయిన్ మాత్రం. ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. ప్రేమించిన అమ్మాయి వదిలేస్తే శాంతి. ఈ సినిమాలో మీరందరూ వస్తే మీ అందరికి మహా సంక్రాంతి. హీరోయిన్ నిదే, మన జాతీయ బంగారు నిదే. ఒకటి కాదు ఒకటి కాదు రెండు కాదు, రండి రండి సినిమాని చూడండి. పై నుంచి కింద దాకా ఎలివేషన్స్, ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్, ఆ కింద యాంగిల్, పైన యాంగిల్, ఆ లిప్ లాక్ మెయిన్ సూపర్ సూపర్. ఒకటే చెప్తాను, మహేష్ బాబుకు లేదు పోతే ఈ పవన్ ఎస్ఎస్పి రివ్యూకి లేదు సాటే. సూపర్ బయ ఫెంటాస్టిక్. ఏ బతే రష్మికకి పోతుంది మతే, ఈ సినిమాలో ఉంది జగపతి. వేరే లెవెల్ భయ్య జగపతి బాబు గారు యాక్టింగ్ అయితే చెప్పవలసిన లేదు, వేరే లెవెల్లో తీశారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలాంటి సినిమాలు రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి. మన అందరూ చూడాలి, ఆదరించాలి. తెలుగు సినిమాని ఇక్కడ నుంచి వేరే లెవెల్ తీసుకెళ్ళాలంటే మీ అందరి సహకారం ఉండాలి. మీరు అందరికి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. బ్రో హీరో ఇప్పుడే చూశాను బ్రో, మామూలుగా లేదు బ్రో సినిమా మాత్రం ఎక్సలెంట్ బ్రో. ఇప్పుడే తాగే హ్యాపీ ఫిజ్, సినిమాకుంది సూపర్ బజ్. ఈ సినిమాతో పెరిగిపోద్ది అశోక్ గల్లా క్రేజ్. మామూలు బ్రో సినిమా మాత్రం దండారే డండన్ డండారే డండన్ డండారే డండన్ 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 డండారే డండన్ పొరపాడు పొరపాడు. మామూలు బ్రో జుంబారే జుమ్ జుంబారే చిందేరే చిందేరే రే థియేటర్ లో చిందేరే. మామూలు బ్రో సినిమా మాత్రం ఎక్సలెంట్ నిధి. అబ్బో నిధి 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 కుర్రాళ్ళకి పోగొట్టేస్తుంది మది బ్రో, మది పోగొట్టేస్తుంది బ్రో కుర్రాళ్ళకి బ్రో. సూపర్ హాట్ బ్రో నితి. మూవీ అయితే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి మహేష్ బాబు రాలేకపోయాడు, కానీ మహేష్ బాబు అల్లుడు వచ్చిండు. సో ఇండస్ట్రీకి ఇంకో కొత్త మంచి యాక్టర్ దొరికిండు. అండ్ అట్లాగే డైరెక్టర్ శ్రీరామాదిత్యకి చాలా మంచి కెరీర్ ఉంటుంది. దీని తర్వాత హీరోకి అండ్ డైరెక్టర్ ఇద్దరికి చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మూవీ అయితే చాలా బాగుంది భయ్యా. డిఫరెంట్ ఏమనిపించింది మూవీ అంటే? చాలా ఎంగేజింగ్గా తీశాడు, చాలా క్రిస్పీగా ఉంది స్టోరీ, లాగ్ ఏం లేదు. కొత్త హీరో కదా, కొత్త హీరో చాలా బాగా చేశాడు. అసలు కొత్త హీరో అంటే స్క్రీన్ పైన నమ్మబుద్ధి కావట్లేదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్లానే చేశాడు. సో గతం నేను బ్లడ్ అది అంతే. ఓకే నిధి అగర్వాల్, నిధి అగర్వాల్ ఇంకా గ్లామర్ కొంది బాగుంది బాగుంది. జయపతి బాబా యాక్టింగ్ బాగుంది, ఇంకా సీనియర్ యాక్టర్స్ వాళ్ళంతా బాగా చేశారు. నైస్ మూవీ.